చిత్తూరు జిల్లా శ్రీ బండపల్లి టీడీపీ ఎంపీటీసీ నామాలప్ప గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గాయాలైన నామాలప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో నామాలప్ప కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటీవల శ్రీ బండపల్లి ప్రాంతంలో అక్రమ క్వారీలపై ఫిర్యాదు చేసి క్వారీలను మూయించివేశాడు. నామాలప్పపై దాడికి ఇదే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కాగా నామాలప్పపై దాడిని టీడీపీ నేతలు, స్థానికులు తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నామాలప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిలో నామాలప్ప కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇటీవల శ్రీ బండపల్లి ప్రాంతంలో అక్రమ క్వారీలపై ఫిర్యాదు చేసి క్వారీలను మూయించివేశాడు. నామాలప్పపై దాడికి ఇదే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కాగా నామాలప్పపై దాడిని టీడీపీ నేతలు, స్థానికులు తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అది